ప్రకాశం జిల్లా కొండేపి మండలం పొట్లూరులో వ్యవసాయ అధికారులు బోర్బావిలో పురుగుమందులను వేయడంతో గ్రామస్తులు ఆ దుర్వాసను భరించలేక వాంతులు చేసుకున్నారు. దీంతో అధికారులు దానిపై మట్టి కప్పడంతో సమస్య సద్దుమణిగింది. స్థానిక తహసీల్దార్ సుజాత సిఎస్ శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులు పురుగుమందులు పడవేసిన బావిని పరిశీలించారు. ఈ సందర్భంగా బావిలో వేసిన పురుగుమందులను ఊరి బయట గుంత తీసి ఇవ్వాల్సిందిగా కోరారు. వ్యవసాయ అధికారులు అంగీకరించకపోవడంతో కాలం చెల్లిన మందులతో పాటు నకిలీ పురుగు మందులు కూడా ఉన్నాయని అందుకే సంబంధిత శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అధికారులు ముందు ఆరోపించారు. కోరుట్లు ఎందుకు వేస్తున్నారని వారు నిలదీయడంతో అధికారుల దగ్గర సమాచారం లేదు. నివాసాలకు దగ్గరలో ఉన్న బావిలో వీటిని వేశారని దీంతో బోర్డర్లో వర్షం పడితే విషపూరితమైన నీరు వస్తుందని గ్రామస్తులు ఆందోళన చేశారు. ఎక్స్పైరీ మందులు బావిలో నుంచి తీయమని మేము ఊరి జనం మొత్తం అడిగినా గానీ వాళ్ళు యాక్చువల్ 2016 నుంచి 2015 నుంచి ఎక్స్పైరీ మందులన్నీ దాంట్లో వేశారు. వాటిని తీయమంటే తీయటం లేదు. ఎందుకంటే అవి ఏడి గారి చాలా మంది వాళ్ళ నకిలీ మందుల వల్ల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి వాటిని తీయకుండా జనాలు చెప్పినా వినకుండా కావాలని బోడ్చడానికి బావిలోని బోడ్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ జనాలకి న్యాయం చేయటం లేదు. కావున పై అధికారులపై చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిగేలా చూడాలని మేము ఊరి తరఫున కోరుకుంటున్నాము.